హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండుప్రం పల్లెటూరు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్లుని క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ని నొక్కండి. మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మొత్తం మీకు వస్తుంది. లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి అబ్బా, ఎందుకంటే మేము మా వీడియోలు మొత్తం చాలామందికి రీచ్ అవుతాయి, అందుకోసమని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, చాలామంది కామెంట్లో మీ స్టడీ గురించి చెప్పండి అక్క అని అని అంటున్నారు కదా, అందుకోసమని స్టడీ గురించి చెప్పాలనుకుంటానా. పూర్తి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఆఫ్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, లైక్ మాత్రం తప్పకుండా వేసుకోండి. ఈరోజు మ్యాటర్ అంటే ఇక స్టడీనే. నేను ఫస్ట్ కాడ నుంచి చెప్తా, మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి. మాది మంగపేట మండలం, బాలన్నగూడెం మా అమ్మోళ్ళూరు, మా అత్తమ్మోళ్ళూరు. ఇప్పుడు ప్రజెంట్ మా ఊరేమో బుచ్చంపేట, పక్క పక్కనే ఉంటాయి, 2 కిలోమీటర్లు ఉంటాయి. షార్ట్కట్లో వెళ్తే 1 కిలోమీటర్ వస్తుంది, నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు దగ్గరే. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను బాలన్నగూడెంలో 5th క్లాస్ వరకు చదువుకున్నాను ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా అంటే పల్లెటూర్లలో ఏ విధంగా ఉంటుందంటే, చిన్నప్పుడు అందరూ పల్లెటూరులో అందరు పనికి వెళ్తారు కాబట్టి చిన్నపిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని హాస్టల్లో వేసేస్తారు. 5th వరకే చదువుకుంటాం ఇంటి దగ్గర. 6th నుంచి 10th వరకు మన ఎంతవరకు చదువుకుంటే అంతవరకు మేము హాస్టల్లోనే చదువుకుంటాం ఎక్కువ శాతం. హాస్టల్లో కూడా మాకు అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి మా అమ్మ వాళ్ళు కూడా హాస్టల్లోనే జాయిన్ చేస్తారు. 5th వరకు అయితే నేను బాలన్నగూడెంలో చదువుకున్నా. 6th నుంచి 10th వరకు నేను ఎటూరు నాగరం తాళ్ళగడ్డ హాస్టల్లో చదువుకున్నా 10th వరకు. నెక్స్ట్ హాస్టల్లో చదువుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నిజంగా కూడా. ఎవరికైనా హాస్టల్లో చదువుకోవాలని లేకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు హాస్టల్లో చదువుకోవాలని అనిపిస్తుంది, నిజంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మేము హాస్టల్లో చదువుకునేటప్పుడు ఒక నా తీపి జ్ఞాపకం మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. అదేంటిదంటే, నేను 5th లో ఉన్నప్పుడు నన్ను 6th లో జాయిన్ చేశారు. హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు 6th 7th వరకు నేను బాగానే ఉన్నా, హాస్టల్లో ధైర్యంగానే ఉన్నా. కాకపోతే ఈ 5th లో ఏమైందంటే, నాకు హాస్టల్కి వెళ్ళాలనిపించకపోవడం, నేను చదువుకోను అనడం, ఇంటికి రావడం, అటువంటి జరిగేది అన్నట్టు. నాకు హాస్టల్లో ఉండకపోవడం అటువంటిది జరిగేది. అయితే ఒకసారి ఏం చేసినట్టే, నేను చదువుకోనని ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేస్తే మా డాడీ మళ్ళీ నన్ను తీసుకెళ్ళిండు. అక్కడ వార్డెన్ మేడం మాకు రిలేషన్ అన్నట్టు బాగా చూసుకుంటుంది, లక్ష్మీ మేడం ఆమె పేరు. తాడ్బాయిలో ఉంటారు వాళ్ళు, బాగా చూసుకుండేది. అయితే ఇక ఇంటికి వచ్చేస్తే మళ్ళీ నన్ను మా డాడీ మళ్ళీ తీసుకెళ్ళిండు. మేడంతో మాట్లాడిండు, ఏమనకండి, బాగా చూసుకోండి అని అన్నాడు. ఇక నన్ను హాస్టల్లో ఇక అప్పగించిండు కదా మేడానికి చెప్పేసి, గేట్ దగ్గరకు వచ్చిండు అన్నట్టు. గేట్ దగ్గరకు వచ్చి అంటే ఇంటికి ఇక ఆటోలో ఇంటికి వద్దామని వచ్చిండు. హాస్టల్లో ఇక నన్ను వదిలేసి ఇంటికి వెళ్దామని గేట్ దగ్గర వెయిట్ చేస్తాను అన్నట్టు వెహికల్స్ కోసం. అయితే నేను మేడంతో చెప్పిన, మేడం నాకు సోప్స్లు ఇవ్వు, నేను షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటా అంటే సరే అని అన్నది. అని అంటే ఇక నేను ఒక్కదాన్నే వెళ్ళిన మా డాడీతోటి, డాడీ నువ్వు ఆటోలో వస్తే ఎక్కి ఇంటికి వెళ్ళు అని చెప్పిండును. నేను షాప్ దగ్గరికి వెళ్ళిన. షాప్ దగ్గరికి వెళ్ళి మా డాడీ కంటే ముందే నేను ఆటోలో ఎక్కి, మా డాడీ ముందు నుంచే నేను ముందే వచ్చేసిన. ఎందుకంటే ఆటో అదే ఆపేవాడు, కాకపోతే అందులో చాలామంది ఉన్నారు, ఒక్కరికే ఛాయిస్ ఉన్నది అన్నట్టు. నా లక్ ఏందో. అయితే ఇక నేను ఒక్కదాన్నే సరిపోతా కాబట్టి నన్ను ఎక్కించుకున్నారు. ఇక మా డాడీ ఆపలే, చాలామంది ఉన్నారు కదా అని ఆపలే. నేను ఇక మధ్యలో కూర్చున్నా. ఇక నేను ఇంటికి వచ్చేసిన మా డాడీ కంటే ముందే. మా డాడీ ఇంకా వెనక ఇక్కడ పడ్డాక వచ్చిండు. వస్తాలకి నేను ఇంటి దగ్గర టీవీ పని అంతా చేసేసిన. ఇక మా అమ్మ వచ్చేవరకు పని అంతా చేసేసినాను. టీవీ కాడ కూర్చున్నా. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు కూడా హాస్టల్లో ఉండేవాళ్ళు. అయితే ఈ మా అమ్మ ఇక నాటుకు పోయి వచ్చింది. అయితే అనుకున్నది కదా, అంటే తీసుకెళ్ళలేదు కావచ్చు, ఏ రేపు తీసుకెళ్తాడు కావచ్చు అని మా అమ్మ అనుకున్నది. ఇక నేను వచ్చేసరికి టీవీ కాడ కూర్చుంటే మా డాడీ సడన్గా ఇక వచ్చిండు. వచ్చి నన్ను చూసి అవాక్కైండి, అసలు ఘోరంగా.
అంతా బీ ప్లేసిపోయింది కావచ్చు, నిన్ను హాస్టల్ వదిలేసిన కదా నాకంటే ముందే ఎట్లా వచ్చినావు అన్నాడు. ఇక ఏమనలేక కట్టె పట్టుకొని ఇక నా కొడతానని నా మీద కురుకొచ్చింది. ఇక అసలు ఇక మా ఫుల్ భయం వేసింది నాకు. అప్పుడు హాస్టల్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమనిపించలేదు, ధైర్యంగా ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చినాక మా డాడ్ కోపం చూసి మస్తు భయం అయింది. ఇక మా అమ్మ వెనకాల దాక్కున్నాయి. ఇక అదైతే అసలు మర్చిపోలేను. ఇక కొట్టలేదులే, కొడతా అన్నాడు కానీ కొట్టలేదు, బెదిరించిండు, బాగా తిట్టిండు. ఇక ఇంకోసారి ఇట్లా చేస్తే నీ కాళ్ళు ఇరా కొడతా, బర్రెలను మేపిస్తా, పందుల్ని మేపిస్తాడని ఇక కాయడానికి పెడతానని ఇక ఫుల్ అది బెదిరించిండు. ఇక తెల్లారినాక నేను రానని నేను వెళ్ళానంటే ఇక మా అమ్మ ఇక అట్లా ఇట్లా బ్రతిన్లాడి నా తీరు పనికి వస్తావా, మేమే పనికి వెళ్తాను, నువ్వు కూడా అట్లనే అవుతావా అది అని ఇక మా అమ్మ నాకు చెప్పింది. ఇక చెప్పి బ్రతిన్లాడి 2 రోజుల నుంచి చికెన్ చేసి ఇక నాకు పెట్టి ఇక పంపించింది అన్నట్టు. మళ్ళీ ఇక అప్పటి నుంచి ఇక నేను హాస్టల్ నుంచి ఇంటికి రావడం బంద్. ఇక అప్పటి నుంచి ఇక రాకపోయేది, అంటే డుమ్మగొట్టి రాకపోయేది, ఆడేసుకు వచ్చేదిలే. కానీ అప్పుడు అయితే అసలు అది మర్చిపోలేను. అసలు ఎట్లా ఎంత ధైర్యం చేసిన అంటే అంత ధైర్యం చేసిన. మళ్ళీ 10th ఇక 9th స్టార్టింగ్లో అలా చేసిన, ఇక ఎండింగ్లో మంచిగానే ఉన్నాయి. ఇక 9th 10th మాత్రం అసలు ఇంటికి రావాలనిపించదు, మస్తు ఎంజాయ్ అనిపించేది. హాస్టల్లో కూడా అందరం ఫ్రెండ్స్, హాలిడేస్ సండే వస్తే టీవీ పెడతారు, మంచిగా స్నాక్స్, అరటి పండ్లు, పల్లిపట్టీలు, బత్తాయిలు ఫుల్గా మాకు అన్నీ ఇచ్చేది, చాలా బాగుండేది. సోప్స్, పేస్ట్లు అన్నీ ఇచ్చేది మాకు కావాల్సినవన్నీ, చాలా బాగా చూసుకుండేది హాస్టల్లో కూడా, తాళ్ళగడ్డ హాస్టల్. ఇక నెక్స్ట్ 10th అయిపోయాక ఇంటర్ ఏమో మంగపేటలో చేసిన, జూనియర్ కాలేజ్లో. అలా ఇలా తిట్లు పడుతూ ఇంటికి డుమ్మా కొడుతూ ఆ విధంగా అయితే నా 10th వరకు సాగిందబ్బా. ఇక నెక్స్ట్ నేను ఇంటర్ ఎక్కడ చేయాలంటే మేమందరం ఫ్రెండ్స్ అందరం భద్రాచలంలో చేద్దామని ప్రతి ఒక్కరం అయితే ఓ పెద్ద డ్రీమ్స్ పెట్టుకున్నాం చాలామంది మా ఫ్రెండ్స్ నేను. ఇక భద్రాచలంలో చేయాలనుకున్నాం, కాకపోతే మాకు ఇక భద్రాచలంలో కుదరలేదు. ఇక్కడ పాల్వంచల సీట్ వచ్చింది, పాల్వంచలో చేయడం ఇష్టం లేదు నాకు. అందుకోసమని ఇక మేము పాల్వంచలు చేయనని హన్మకొండలో చేయలేను. హన్మకొండలు చేయలేను కానీ హాస్టల్ నుంచి కాలేజ్ వరకు 1 కిలోమీటర్ నడవాలి. అందుకోసమని ఇక అక్కడి నుంచి కూడా వచ్చేసినాం ఇంటికి. మళ్ళీ జాయిన్ అయినాక మళ్ళీ 1 వారం అక్కడ వెళ్ళాక మళ్ళీ ఇంటికి వచ్చేసినాం అన్నట్టు. ఇంటికి వచ్చేసినాక మంగపేటలో జాయిన్ అయినా, మా మండలంలో జాయిన్ అయినా. అప్పుడు ధనుంజయ్ కూడా అక్కడే జాయిన్ అయ్యింది అన్నమాట. ఇంటర్లో జాయిన్ అయినప్పుడు నేను హెచ్ఈసీ తీసుకున్నా, ధనుంజయ్ ఏమో సిఈసీ తీసుకున్నాడు. ఇక మేము ఒకే రూమ్, క్లాస్మేట్స్ అన్నట్టు. అంటే ఇక కాలేజీలో పరిచయం ఫస్ట్ ఇయర్ మా దాంట్లో. అంటే మా కాలేజీలో ఏ విధంగా ఉండేదంటే ఒక ఊరు, ఒక గ్రామానికి ఇటు చుట్టుపక్కల దగ్గరలో ఉన్న గ్రామాలు వాళ్ళందరూ ఒక బ్యాచ్లాగా ఉండేది, ఇంకో పక్క గ్రామం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక బ్యాచ్లాగా ఉండేది అన్నట్టు. ఎందుకంటే మా ధనుంజయ్ వాళ్ళ ఊరు, మా ఊరన్నీ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి మేమందరం ఒక బ్యాచ్ టీంలాగా ఉండేది. మమ్మల్ని ఎవరన్నా అంటే వీళ్ళు వార్నింగ్ ఇచ్చేది, వేరే వాళ్ళని ఎవరన్నా అంటే వీళ్ళు ఎవరినన్నా అంటే అట్లా వార్నింగ్ ఇచ్చుకుంటా మంచిగా ఉండేది అన్నట్టు. ఆ విధంగా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డిగ్రీ ఎక్కడ చేయాలనుకుంటూ ఎక్కడ చేయాలో ఆలోచన లేకుండా ఇక మా వాళ్ళు, అంటే ధనుంజయ్ వాళ్ళందరూ ఏటూరు నగరం జాయిన్ అవుతా అంటే మేము కూడా మళ్ళీ ఏటూరు నగరంలో జాయిన్ అయినాం. ఫస్ట్ ఏమో నా 10th ఏటూరు నగరమే పూర్తి చేసిన, మళ్ళీ ఇంటర్ ఏమో మంగపేట్ల, డిగ్రీనేమో మళ్ళీ ఏటూరు నగరమే. ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సమ్మర్లో మేము, అంటే నేను ధనుంజయ్ మ్యారేజ్ చేసుకుందాం. సెకండ్ ఇయర్ కూడా ఇద్దరం కలిసే వెళ్ళినాం. సెకండ్ ఇయర్లో మధ్యలో నేను లక్కీకి ప్రెగ్నెన్సీ తోటి ఉన్నా, అందుకోసమని ఎగ్జామ్స్ రాసినాకే డెలివరీ అయ్యా. ఇక ఫైనల్ ఇయర్ చేయలేదు, ధనుంజయ్ చదువుకున్నాడు, నేను ఇక ఫైనల్ ఇయర్ ఆపేసిన, లక్కీని చూసుకోవాలి కాబట్టి ఎగ్జామ్స్ రాయాలనుకుంటానా. లక్కీ పుట్టాక ఇక మా జీవితం అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ మా మ్యారేజ్ అయినప్పుడు కూడా వాడు పుట్టేదాకా కూడా అసలు మాకు జీవితం అంటే ఏందో తెలియదు, అంటే ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవితంలో ఏ విధంగా సర్దుకుపోవాలి ఇటువంటి ఏది తెలియదు. దేనికి కూడా సీప్గా తీసేసుకోవడం, అంటే పట్టించుకోకపోవడం,
లక్కీ పుట్టాక మాకు బాధ్యత జీవితం అనేది దానిపైన ఉన్నటువంటి బాధ్యత అనేది తెలిసి వచ్చింది. వాడు పుట్టాకే మాకు కలిసి వచ్చిందని ఈ గుడిసెలో ఉంటారు అని అనుకుంటారు కావచ్చు. మాకు అందులో ఉన్నా కానీ సంతోషంగా ఉంటాను. ఎంత డబ్బు ఉన్నా కానీ, సంపద ఉన్నా కానీ, కోట్లు ఉన్నా కానీ ఇంట్లో శాంతి సమాధానం లేకపోతే వేస్ట్. సంతోషం లేకున్నా కానీ వేస్ట్. లాస్ట్ వరకు అయితే ఒక రూపాయి కూడా తీసుకెళ్ళాం కాబట్టి ఉన్న 4 రోజులైనా కానీ సంతోషంగా బ్రతకాలి కాబట్టి మేమైతే చాలా సంతోషంగా ఉంటాను. నాకు కోట్ల ఆస్తి లేకున్నా కానీ మంచి భర్త, 2 కొడుకులు, నేను 4 ఎంతో సంతోషంగా ఉంటాను. ఇదే చాలు నాకు. ఇక ఇదే నా స్టడీ జీవితం. వీడియో మీకు నచ్చుతుందని, ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటానా. నా జీవితం అంటే ఇదే. మీకేమైనా ఇందులో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తా. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం నేను చెప్పాను. ఇంతే ఫ్రెండ్స్, ఇక నా జీవితం, నా లైఫ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.